అందరికీ నమస్కారం మన మనస్సును ఎలా ఆధీనంలో ఉంచుకోవాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి దీని గురించే స్వామి వివేకానంద గారు ఇచ్చిన ఒక మంచి బ్యూటిఫుల్ మెసేజ్ మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను ఈరోజు సో ఒక బుద్ధులకి బౌద్ధులకి భిక్షాటన అనేది కామన్ భిక్షాటన చేస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతారు అలాగే స్వామి వివేకానంద గారు ఒకసారి కలకత్తా వీధులలో భిక్షా భిక్షాటన కోసం బయలుదేరారు నలుగురు శిష్యులు కూడా ఎంబడు ఉన్నారు వాళ్ళు బయలుదేరారు ప్రతి ఒక్క ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహి అని అరిచే కంటే వాళ్ళు ఒక చిన్న బెల్ సౌండ్ పెట్టుకున్నారనమాట అది మంచి సూదింగా వినిపిస్తూ ఉంటుంది అలా వాళ్ళు వెళ్తున్నారంటే వాళ్ళు భిక్షాట్ని అడుక్కుంటున్నట్టే అర్థం ఇక సో ఆ బెల్ సౌండ్తో వాళ్ళు ఒక ఇంటి ముందుకు వెళ్ళారు వెళ్తే కొంతమంది గట్టి గట్టిగా తిట్టడము ఇంత గట్టి బాడీలు వేసుకుని మీరు అడుక్కోవడం ఏంటి పని చేసుకొని బతకరా దాని తిట్లు చేపనార్థాలు ఇంకా అరుపులు చాలా ఘోరంగా అనడం మొదలుపెట్టారు చాలామంది సో అందులో కొంతమంది మాత్రము ఒక ఆయన ఒక సగము కుళ్ళిపోయిన అరటిపండు ఇంకొక ఇద్దరు కొంచెం రైస్ బియ్యం వేస్తారు భిక్ష కింద అవి తీసుకొని వాళ్ళు బయలుదేరారు ఇంటికి అస ఆశ్రమానికి బయలుదేరారు బయలుదేరినప్పుడు దారిలో ఆ కుళ్ళిపోయిన సగం కుళ్ళిపోయిన అరటిపండు ఉంది కదా దాన్ని కుళ్ళిపోయిన పాట తీసేసి మంచి పాటని ఉన్న ఒక ఆవుకి మేతలాగా వేసేసి ఇంకా బియ్యం తీసుకొని ఇంటికి ఆశ్రమానికి వచ్చారు వచ్చి వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు నిమగ్నం అయిపోగానే ఒక్క శిష్యుడు మాత్రం చాలా దిగాలుగా తలంత ఇలా వెళ్ళి తీసుకొని ఏంటో ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టుగా చాలా బాధగా కూర్చున్నాడు అది గమనించారు స్వామి గారు గమనించి అతని దగ్గరికి వెళ్ళి ఏమైంది ఎందుకు ఇలా దిగాలుగా ఉన్నావు ఏమైనా ప్రాబ్లమా దేని గురించి ఆలోచిస్తున్నావు నాతో షేర్ చేసుకో అని చెప్పారు అప్పుడు ఆ స్వామి ఆ శిష్యుడు చెప్తాడనమాట స్వామీజీ మనం అక్కడి నుంచి వచ్చాం భిక్షాటం నుంచి కానీ వాళ్ళు అన్న మాటలు నా చెవులో గింగరు పొడి తిరుగుతూ ఉన్నాయి వాళ్ళ తిట్లు శాపనార్థాలు ఇక వాళ్ళన్న బూతులు అవన్నీ తిరుగుతున్నాయి మైండ్లో నాకు బ్రతుకు మీద విరక్తి పడుతుంది నా వల్ల కావట్లేదు నేను మన నా మనస్సును నేను మేనేజ్ చేసుకోలేకపోతున్నాను వాళ్ళ మాటల నుంచి బయటికి రాలేకపోతున్నాను అని అతను స్వామీజీతో చెప్తాడు అప్పుడు స్వామీజీ ఏం చెప్తాడో తెలుసా చిన్నగా రెండు క్వశ్చన్స్ అడుగుతారు ఒకటి మనం భిక్షాటన్కి వెళ్ళినప్పుడు మనకి ఏం వేశారు వాళ్ళు అంటే సగం కుళ్ళిపోయిన అట్టిపండు అండ్ బియ్యం వేశారు మనము మన ఆశ్రమానికి ఏం తెచ్చుకున్నాము సెకండ్ క్వశ్చన్ మన ఆశ్రమానికి ఓన్లీ బియ్యమే తెచ్చుకున్నాము అట్టిపండు కుళ్ళిపోయిన పాట బయటపడేసి కొంచెం మంచి పాటు ఆవుకు తినిపించేసి బియ్యం బియ్యం మాత్రం తెచ్చుకున్నాము కదా మనము వాళ్ళన్న మాటలని తెచ్చుకున్నామా తీసుకురాలేదు మనం తీసుకొచ్చింది కేవలం బియ్యం మాత్రమే వాళ్ళు అన్నారు మనం స్వీకరించలేదు మనం ఏం స్వీకరించాము కేవలం బియ్యము అట్టేపండు మాత్రమే స్వీకరించాము వాటినే మనం వెంట తెచ్చుకున్నాము అవే మన ఆశ్రమంలోకి వచ్చాయి మిగిలినవి ఏమీ రాలేదు వాళ్ళ తిట్లు రాలేదు శాపనార్థాలు రాలేదు ఏమీ రాలేదు కేవలం ఇవి మాత్రం మనతో తెచ్చుకున్నాము కాబట్టి మన మనస్సును కూడా అలాగే ఉంచుకొని ఏది కావాలో అదే మనం వెంట తెచ్చుకోవాలి ఇది మన నిజ జీవితంలో కూడా అప్లై చేసి చూడండి మనకు అవసరం ఉన్న అవసరం లేకపోయినా ముఖ్యంగా అవసర అవసరం లేని వాటినే మనసులో పెట్టుకుంటాం మనం అవసరమైన ముఖ్యమైన బంధాలు ఆప్యాయతలు అనురాగాలు ఇవన్నీ వదిలేస్తాము ఈయన అప్పుడట్లా అన్నది ఆయన అట్లా అన్నాడు ఈయన తిట్టాడు ఇదే ఇదే ఇక్కడ తిరిగేది అవన్నీ పెట్టుకొని మనసును ఖరాబ్ చేసుకొని అనవసరమైన రోగాలు తెచ్చుకోవడము మనసు ఖరాబ్ చేసుకోవడము చక్కటి జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నాము ఒక్కసారి ఆలోచించండి స్వామి వివేకానంద గారు ఇచ్చిన చిన్న మెసేజ్ ఏది మనతో తీసుకురావాలి దేన్ని వదిలేయాలి దీన్నే మన పురాణాల్లో కూడా చెప్తారు ఒక హంస దగ్గర అంట పాలు నీళ్లు కలిపి పెడితే నీళ్లను వదిలేసి హంస కేవలం పాలను మాత్రమే తీసుకుంటుందట అంటే మన దగ్గర చెడు మంచి రెండు ఉంటాయి ఎదురుగు వాళ్ళ దగ్గర నుంచి మనకు దేశంలో అన్నీ కనపడుతుంటాయి సో మనం ఏం చేయాలి చెడు వదిలేయాలి తిట్టాడు ఏమో అన్నాడు వదిలేయండి మంచి ఏమైనా ఉందో దాన్ని తీసుకోండి సింపుల్ ఈ చిన్న ప్రిన్సిపల్ ఈ చిన్న స్ట్రాటజీ మనం అప్లై చేస్తే లైఫ్లో ఇంకేది అక్కర్లేదు సింపుల్ అండి దీన్ని ఆలోచి దీన్ని ఒక్కసారి ఆలోచించండి మెదడుని ఎక్కువ ఖరాబ్ చేసుకోకండి చిన్న మెదడు చక్కగా సంతోషంగా ఉండండి సో ఇదే నేను కోరుకునేది టాపిక్ నచ్చిందా పది మందితో చేర్చుకుని పది మంది మనస్సును కూడా ప్రశాంతంగా ఉంచనీకి మీరు ట్రై చేయండి ఓకేనా ఇంకొక మరి ఒక్క కొత్త టాపిక్తో మేము ముందు ఉంటాను అప్పటిదాకా ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా గెంతులు వేస్తూ ఉల్లాసంగా ఉండండి టేక్ కేర్ గుడ్ లక్